అల్టిమేట్ కలెక్షన్లతో 10వ రోజున అనుకున్న అంచనాలన్నీ కూడా మించిపోయిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర 11వ రోజులో ఎంటర్ అవ్వగా అన్ని చోట్ల సండే అడ్వాంటేజ్ తో అద్భుతమైన హోల్డ్ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. తెలుగు కలెక్షన్స్ కొంచెం టికెట్ హైక్ తగ్గడం వలన కొంచెం స్లో అయినా కానీ హిందీ కలెక్షన్స్ లో మాత్రం ఎక్సలెంట్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా, ఓవరాల్ గా హిందీ కలెక్షన్స్ ఇప్పుడు మిగిలిన కలెక్షన్స్ అన్నింటిలోకి సూపర్ లీడ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రంలో సినిమా 11వ రోజు మరోసారి మాస్ రచ్చ చేస్తూ ఆల్మోస్ట్ డే 10 కి సిమిలర్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా, కొన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో డ్రాప్ ఉన్నా కొన్ని చోట్ల మాత్రం మంచి ట్రెండ్ నే చూపెడుతూ ఉండటంతో మొత్తం మీద మరోసారి 6 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో గ్రోత్ ఉంటే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక హిందీలో 11వ రోజు మంచి జోరును చూపెడుతూ 19-20 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ల మార్గదిశగా దూసుకుపోతూ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళ్, ఇలా మిగిలిన చోట్ల కూడా మంచి జోరును చూపెడుతూ 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సినిమాకు. ఇక ఓవర్సీస్ లో కూడా మరోసారి మంచి జోరును చూపెడుతూ ఉండటంతో 3 కోట్ల రేంజ్ లోనే షేర్ ను ఓవర్సీస్ లో అందుకునే అవకాశం ఉండగా, 11వ రోజు వరల్డ్ వైడ్ గా కలికి మూవీ 23 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే 24 కోట్ల మార్కును టచ్ చేయడం లేదా అంతకన్నా మించి వెళ్లడం అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు, కానీ మొత్తం మీద 11వ రోజు అద్భుతమైన హోల్డ్ను చూపెడుతూ దూసుకుపోతున్న కల్కి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ను మించే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇంకా టోటల్ గా 11 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.